ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పండ్లు మనం ఈరోజు దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా పండ్లు, ఇంక రకరకాలవి, అందులో ఏవి ఎంతకాలం ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నారాయణ పూర్ణత పదార్థాల సారాసారాలు ఓ పక్షేంద్ర గరుత్మంతునికి సంబంధించి. మూలస్వరూపుడు, పూర్ణగుణ సంపన్నుడు, సర్వదా స్వతంత్రుడు, పురాతన పూర్ణ శరీరుడు, ఆనంద స్వరూపుడు, అనంతుడగునగు విష్ణు భగవానునితో సమానులు లేరు. విష్ణు భగవాన్ సమస్య పొగడతలాంటివి అనుకోవచ్చువి. అండ్ ఆయన చరణాది సర్వాంగములు దేనికదే సంపూర్ణము. ఆయనకున్నంత బలమే ఆయన ప్రతి ఒక్క రోమానికి ఉంటుంది. సో నా వెంట్రు కూడా పేకలెవరా అంటా ఉంటారు. ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందంటే ఇదిగో ఇది. విష్ణుమూర్తి ఎంత బల సంపన్నుడో ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఓ చిన్న రోమం వెంట్రు కూడా అంత పవర్ అన్నది ఉంటుంది. కాబట్టి ఆయన అన్ని విధాల సంపూర్ణుడు. ఆయనే అన్నింటికీ అందరికీ కర్త, హర్త మరియు ఈ సృష్టిలోని ప్రతి సారాంశానికి భోక్త. సో అన్నీ చేసేదాయనే, చేపించేదాయనే, అంతటా ఆయనే ఉంటాడు. సారమైన అంశాలకే ఆయన భోక్త, సారహీన అసార అంశాలను ఆయన గ్రహింపుడు. భోక్త అంటే ఎవరు? భుజించేవాడు, స్వీకరించేవాడు. ఎటువంటి వాట? సారమైన అంశాలకే ఆయన భోక్త తప్ప సారహీనమైనవి అసార అంశాలకి ఆయన అసలు గ్రహింపుడు. ఏమైతే పాడైపోయినా అసలు తీసుకోడు. సమస్త ద్రవ్యాల, ద్రవ్య పదార్థాల సార భాగమే ఆయనదవుతుంది. ఆయన నిత్యము భక్తుల పట్ల దయాలువై ఉంటూ భక్తుల హిత చింతననే చేస్తుంటాడు. భక్తుల ద్వారా తనకు నివేదింపబడినటువంటి భక్ష భోజ్యాది పదార్థాలను, ఉపచారాలను అందుకొని వాటిలో సార భాగాన్ని ఎంతో ఆదరంగా స్వీకరిస్తాడు. కాలం వల్ల పాడైనవి, దూషిత పదార్థాలు, భావదుష్ట పదార్థాలు ఆయన స్వీకరణకు నోచుకోవు. ద్రాక్ష వంటి పండ్లు కూడా బాగున్నవే ఆయనకు పెట్టాలి. ఇది జస్ట్ చదువుతూ ఎందుకు వెళ్తున్నానంటే చెప్పాల్సిన తర్వాత ఉంది కాబట్టి మెయిన్ మనకు అర్థం కావాల్సింది. చూడండి ఇప్పుడు చూడండి, అందుకే దేవునికి పెట్టవలసిన సారాసార పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం అవసరం. దేవునికి ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదని మనకు తెలిసి ఉండాలి. అది ఇప్పుడు మెయిన్. నేరేడు వంటి ఫలాలు పండిన తర్వాత 4 రోజులకి సారహీనమైపోతాయి. అంటే నేరేడు పళ్ళు 4 రోజుల వరకే దేవుడికి అన్నట్టు. దేవుడికి పెట్టేదే మనం కూడా నైవేద్యం కనుక ప్రసాదంగా తీసుకోవచ్చు. సో మనకు కూడా ముఖ్యం అన్నట్టు ఈ విధి. చాలా చాలా ఇవి ఇంపార్టెంట్ వీడియో. మీ ఫ్రెండ్స్ గారు తెలిసిన ఖచ్చితంగా షేర్ చేయండి. ఒకవేళ మన ఛానల్ కంటెంట్ నచ్చిందంటే షేర్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం ఇప్పుడు చెప్పట్లేదు కదా, సో వాట్స్ గుడ్ గుర్తు రావట్లేదు. ఓకే, లెట్ ఇట్ బి. సో నేరేడు ఫలాలు పండిన తర్వాత 4 రోజుల వరకే ఉంటాయి. పనస పండు 4 రోజుల వరకు కూడా సారాన్ని కలిగి ఉంటుంది. పనస పండు కాయ ఉంటుంది కదా, విడదీయకుండా ఉంటాం కదా మనం, మళ్ళీ విడదీస్తే పాడైపోతుంది, విడదీయకూడదు. చెట్నుంచి తెంచామా 4 రోజుల వరకు కూడా పనస పండు అలాగే ఉండింది. ఖర్జూరం 6 మాసాలకి పులిపెక్కిపోతుంది. బో, ఖర్జూరం పులిపెక్కుతుందా? సో 6 నెలలకట పులిపెక్కిద్దట, అంటే పాడైద్ది. 6 నెలలకు ఖర్జూరాన్ని మనం వాడాలి. దట్ మీన్స్ దేవుడు పెడతాం కావచ్చు, మనం తీసుకోవటం కావచ్చు. పవిత్రమైన కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత 1 రోజే సారవంతంగా ఉంటుంది. కొబ్బరికాయ పగలగొట్టాం, దాన్ని 1 రోజు వరకే అది మంచిది అన్నట్టు. ఆ తర్వాత ఆ కొబ్బరిని మనం యూజ్ చేయకూడదు. దాన్ని ఎండలో ఎండబెట్టుకో, ఎండు కొబ్బరిగా మారాక ఇంకేదో అట్లా వాడాలి. అదే ఎండు కొబ్బరి, ఎండు ఖర్జూరాలకి అయితే దోషం ఉండదు. చూడండి, ఎండు కొబ్బరి అంతా పాడవదు, ఎండు ఖర్జూరాలనే పాడవు, అవి ఎన్నాలైనా ఉంటాయి. ఒక్క, ఒక్కలు అంటారు కదా అవి, బీటల్ నట్టు అంటారు. ఒక్క 1 ఏడాది వరకు ఉంటుంది. అయితే తాంబూలం ఉంది కదా, తాంబూలంలో కలిపిన ఒక్క ఉంటుంది కదా, ఆ తాంబూలం మొత్తం ఏదైతే ఉందో అది ఒక గడియ. గడి అంటే 24 నిమిషాలు. 24 నిమిషాల లోపలే ఆ తాంబూలం అనేది దాన్ని తీసుకోవాలి. చాలామంది బయట పాన్ షాపుల్లో వాళ్ళు దొంపల దగ్గర పాన్, స్వీట్ పాన్లు కట్టేసి అటు ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాడు. సీరియస్లీ నేను వెళ్ళిన మ్యాక్సిమం కుదరదరా తప్పదరా అనుకుంటే, ఏడితే ఎందుకు గొడవ అనుకుంటే సరి కూడా బాబా అంట. అదర్వైజ్ నేను చాలా చోట ఫ్రెష్గా కట్టు అంట. పాన్ అంటే ఫ్రెష్గా మనం కట్టించి తీసుకోవాలి, గుర్తుంచుకోండి.